టైంలో రూమ్ క్లీన్ చేస్తున్నావు పార్వతి? అయినా ఈ పనులు వేరే వాళ్ళకి అప్పచెప్పాల్సింది, నువ్వెందుకు చేస్తున్నావు? నా దేవుడు గది నేను తుడితేనే నాకు సంతోషంగా ఉంటది పెద్దబాబు గారు. నల్లపూసలు తన తైనాక సౌభాగ్యవ్రతం చేయాలని చెప్పినారు కదా, రేపొద్దునే స్నానం చేసి పూజ చేసుకోవాలి కదా అని శుభ్రం చేసే పనులన్నీ ఇప్పుడే చేస్తున్నాను. మీకు నిద్రొస్తే పడుకోండి, దుప్పటి తీసి పెట్టాను. నా శ్రీమతి కష్టపడుతుంటే నాకు నిద్ర ఎలా పడుతుంది? వ్రతం చేసేది నా దేవుడు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని. ఇందులో కష్టం ఏముంది పెద్దబాబు గారు? ఈ వ్రతం పరిపూర్ణం అవ్వాలి పార్వతి. ఈ పూజలతోనే నీలాంబర్ని ఇంట్లో నుంచి పంపించే కార్యక్రమం మొదలైనట్టు. అదెప్పుడో ఒకప్పుడు పోయేది, నేను మటుకు శాశ్వతంగా మీ గుండెల్లో ఉండేదాన్ని. ఆ దేవుడు గదిని శుభ్రం చేయనికపోతే ఆ రాక్షసి ఒప్పుకోదు. అందుకే నా దేవుడి గదిని గుడిలా ఎట్టాలనుకున్నాను. సరే, నువ్వు ఇది కష్టం కాదనుకున్నా, నాకైతే ఇన్ని పనులు చేయడం కష్టమే అనిపిస్తుంది. కెన్ ఐ హెల్ప్ యూ? అంటే ఏంటి పెద్దబాబు గారు? నేను సాయం పట్టనా అని అడుగుతున్నాను. మీరు సాయం పట్టద్దు, నా సెయ్యి పట్టద్దు. నిద్ర పట్టకపోతే ఆడికెళ్ళి కూర్చోండి. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పే, నేను చూడాలనుకుంటున్నాను. నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదాని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు ఈ మధ్య? అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పద్దు, గది తలుపులు తెరవద్దు. తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయా. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రే, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రే, హాఫ్ బ్రెయిను.